హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాలీఫ్లవర్తోనే కూర చేశాను. దాని పేరు ఏంటంటే కాలీఫ్లవర్ కడల కర్రీ. ఇది చాలా బాగుంటుంది, ఇది సూపర్ వెరైటీగా ఉంటుంది. దేంట్లోకైనా సరే అచ్చు గుద్దినట్టు సూపర్ టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా మనం టమోటాలను ఒక రెండింటిని తీసుకునేసి మంచి ఎర్రటి బాగా నిగనిగలాడి ఎర్రటి మంచి పండు తీసుకుంటే కట్ చేసి మిక్సీ జారులో వేసుకుందాం, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలను ఒక రెండింటిని తీసుకునేసి ఇరిసెనలో వేసి కొత్తిమీర కాడల్ని కొద్దిగానలో వేసుకుందాం. ఇందులోకి ఏంటంటే కొత్తిమీర కాడలే రుచిగా ఉంటాయి. రెండించులు అల్లాన్ని చిన్న ముక్కలే కట్ చేసి వేసి ఇప్పుడు తెల్లగడ్డని ఒక గడ్డను తీసి పొక్కు తీసి పాయలుగా చేసి అందులో వేసుకునేసి ఒక్క స్పూన్ మిరియాలు అందులో వేద్దాం. ఇప్పుడు మనం ఒక 5-6 జీడిపప్పు పలుగులు కూడా అందులో వేసుకునేసి నీళ్లు పోసే అవసరం లేదు, పేస్ట్ చేసుకుందాం. నీళ్లు ఏంటంటే టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఈ టైప్లో పేస్ట్ వస్తుంది, సూపర్గా ఉంటుంది అన్నట్టు. తీసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టినాక దాంట్లో ఏంటంటే నీళ్ళు 1 లీటర్ మందు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత సగం చెంచా పసుపు, 1 స్పూను సాల్ట్ ఇవి రెండు వేసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి బాగా తెరలనివ్వాలి. నీళ్లు తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే కాలీఫ్లవర్ పువ్వుని ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని అందులో వేసేసి వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాం. పక్కన పెట్టి 1-5 నిమిషాల సేపు అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తుందంటే ఈలోపు ఆ కాలీఫ్లవర్ పువ్వు లోపల ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా ఎలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మొత్తం ఆ వేడి నీళ్ళలో వెళ్ళిపోతుంది, ఈ పువ్వు కూడా కుదురుకుంటుంది అన్నట్టు. చూడండి ఈ టైప్లో వస్తుంది. వచ్చినాక ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే తీసి ఒక జాలి లాంటిది ఏదైనా దాంట్లో వేసేసుకుందాం. వేసుకుని దాన్ని మనం ఏం చేద్దామంటే బాగా నీళ్లు వడవనివ్వాలి. ఒడిసేదాకా దాన్ని పక్కన పెట్టేసేద్దాం. పక్కన పెట్టినాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక బౌల్ తీసుకునేసి ఈ నీళ్లు ఒడిసిన ఈ డ్రైగా ఉండేటి ఈ కాలీఫ్లవర్ పువ్వుని అందులో వేసేద్దాం. వేసిన తరువాత ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్, 1 స్పూను కారం ఇవి రెండు వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇదేంటంటే కాస్త పొడి పొడులాడుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ టైప్లో ఎగరేసుకుందాం. ఈ టైప్లో ఎగరేసుకుంటే ప్రతి ఒక్క ముక్క కూడాక జల్లినట్టుగా బాగా పడుతుంది అట్లా. ఇప్పుడు దీన్ని 1-5 నిమిషాల సేపు అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో 1-2 గంటల మందం నూనె పోసి అది వేడెక్కినాక ఇప్పుడు ఆ ఊర పెట్టుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎట్టంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి కలర్ వచ్చేదాకా అందులో ఏంటంటే మనకి అర్థమైపోతుంది, ఆ స్మెల్తో సహా పచ్చి వాసన మొత్తం వెళ్ళిపోతా మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి ఈ టైప్లో సూపర్గా ఉంటాయి అన్నట్టు. అంటే మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సూపర్గా ఉంటాయి అన్నట్టు మీడియంలో. ఇప్పుడు ఆ నూనె వేస్ట్ పోకుండా అదే నూనెలో 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులను కూడా మధ్యలోకి విరిసి అందులో వేసేసుకునేసి కొద్దిగా జీలకర్ర అంటే 1 స్పూన్ మందం సరిపోతుంది. ఇప్పుడు దాన్ని కాస్త అనేసి 1-2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా తరిగి అందులో వేసుకునేసి ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. వేశాక కరివేపాకు కూడా అది మంచి స్మెల్ వచ్చేది చూసి అందులో వేసుకునేసి దీన్ని కాస్త ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం టమోటాలు ఇవన్నీ పేస్ట్ ఆ పేస్ట్ని అందులో వేసి దీన్ని కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇలాంటి పేస్ట్లన్నీ వేగేటప్పుడు ఎప్పుడైనా సరే మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానాలను కూడా అందులో వేసుకుందాం. ఇవి ఎక్కువ శాతం అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే చూడు అవి అయితే అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు. వీటిని మనం బాగా వేగినచ్చి వేగిన తర్వాత ఇప్పుడు 1-2 చెంచాలు కారం వేసుకునేసి ఆ తర్వాత 1 చెంచా ధనియా పౌడర్, ఇప్పుడు సాల్ట్ కూడా 1 చెంచా వేసుకుందాం. వేసాక ఇప్పుడు బాగా మనం ఏం చేద్దామంటే మిక్స్ చేస్తూ దీన్ని ఉడకనివ్వాలి.
ఒక 2 నుంచి 3 నిమిషాలు చేపైతే బాగా ఉడకనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సూపర్గా ఉడుకుతుంది. అంటూ కలబెడుతూనే ఉడికించుకోవాలి ఈ టైపు వచ్చేదాకా. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసుకుందాం. వేసుకునేసి మనం కిందకి మీదకి బాగా కలబెడుతూ తిప్పుకోవాలి. అప్పుడేమవుద్దంటే ప్రతి ఒక్క ముక్క కూడక ఈ పేస్ట్ అన్నది బాగా పడుతుంది. ఈ పువ్వుకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా డమ్ అనగనివ్వాలి. డమ్ అనిగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్, నీళ్ళు ఏంటంటే ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నా, మీరేంటంటే ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అది మనం తినే ఆహారాన్ని బట్టి, రైస్లోకైతే కొద్దిగా పలచగా, చపాతి రోటీలోకైతే కొద్దిగా చిక్కగా అట్లా. ఇప్పుడు 6 నుంచి 8 నిమిషాల సేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి ఈ టైప్ వచ్చేదాకా. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం పులుసు మనకు సరిపోతుందా, గ్రేవీ గ్రేవీగా ఉంది ఎట్లా ఉందన్న చూసుకునేసి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా, 1 స్పూను కస్తూరి మేతి, ఇవి 2 వేసుకునేసి కాస్తలా కలదిప్పి కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి. ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిసేపు ఆ పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు మీదకించి కొద్దిగా సాల్ట్, మనకి ఎంత అవసరమో రుచి చూసుకొని సాల్ట్ వేసుకునేసి కొత్తిమీర చల్లేసుకుందాం. అది కూడా మంచి ఫ్రెష్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి. ఈ స్మెల్ను బట్టే మనకి కూర ఎలా ఉందన్నది అర్థమైపోతుంది. సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవ్వరూ మిస్ కావద్దు. ఓకేనా, మళ్ళీ కలుద్దాం.